ఇక టిఆర్ఎస్ ముందస్తు వ్యూహాలను ఎదుర్కోవడానికి విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇటు కాంగ్రెస్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్, గాంధీ భవన్ దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ నర్సింగ్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించడానికి లైవ్ లో. నర్సింగ్ చెప్పండి, ముందస్తు కోసం కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? పవన్ ముందస్తు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి వ్యూహాలను రచించుకోవడంలో నిమగ్నమైంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాల్సినటువంటి అంశాల మీద జీవన్ రెడ్డి నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ కమిటీ సూచనల మేరకు పెద్ద ఎత్తున ప్రజాకర్షక పథకాలకి ప్రకటించింది. ఈ పథకాల ద్వారా జనాల్ని తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉంది. గత 2 రోజులుగా ఇప్పుడు ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి టీఆర్ఎస్ అడుగుల్ని నిశితంగా గమనించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక నిర్ణయానికి ముందస్తు ఎన్నికలు వస్తాయనేటువంటి ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చి స్పీడును పెంచారు, దూకుడును పెంచారు. ఇప్పటికే వారు మేనిఫెస్టోలోని అంశాలని, మేనిఫెస్టోలో చేర్చబోయే అంశాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిన్న జీవన్ రెడ్డి నాయకత్వంలోని కమిటీ ప్రత్యేకంగా సమావేశమై ఒక నివేదికని ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేటువంటి విషయాలని పెద్ద ఎత్తున ప్రకటించారు. సో ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల్ని ఆకర్షించే విధంగా పెద్ద ఎత్తున పథకాలకు రూపకల్పన చేయబోతున్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యంగా పేద బీపీఎల్ బిలో పావర్టీ లైన్ మధ్యతరగతి పేద కుటుంబాలందరికీ కూడా ఉచితంగా 6 సిలిండర్లను ఏడాదికి ఇస్తామని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా దళిత గిరిజనులకు ఉచితంగా బియ్యం ఇస్తామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగానే సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి ప్రకటించారు. ఇక మరోవైపు రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని చెప్తూనే కౌలు రైతులు ఎవరైతే నైరాశ్యంలో ఉన్నారో రైతు బంధు పథకం వర్తించకుండా వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా ఆ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పథకాలు ప్రకటించి ఏవైతే జనాలకు చేరలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుందో ఆయా వర్గాలందరినీ కూడా ఆకర్షించే విధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోను రూపొందించేటువంటి పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే అంశాలపైన తుది నిర్ణయానికి కూడా వచ్చింది. ఇక అంతేకాకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పటికే చాలామందికి చేరినటువంటి నేపథ్యంలో, గ్రామాల్లో చాలామంది నిరుపేదలు ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మిస్తామని చెబుతూనే సొంతంగా వారి స్థలాల్లో నిర్మించుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తాము. అంతేకాకుండా వారికి అలా నిర్మించుకున్నటువంటి వారికి 5 లక్షల రూపాయలని కూడా ప్రభుత్వం అందజేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పి మరో జనాకర్షక పథకాన్ని వారు ప్రకటించడం జరిగింది. అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి ఇలా వారు అంతా కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా బీసీలకు ప్రత్యేకంగా వారు పథకాలని ప్రకటించారు. ఈ విధంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా రైతుల్ని, బీద మధ్యతరగతి ప్రజల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకునే విధంగా వారు ఇప్పటికే పథకాలని ప్రకటించేటువంటి పనిలో నిమగ్నమయ్యారు. ఇక అంతేకాకుండా నేతల మధ్యన సమన్వయ లోపం ప్రధానంగా ఉంది అనేటువంటి అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆ లోపం లేదు, అందరూ ఐక్యంగా పనిచేస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చే విధంగా, అంతేకాకుండా అన్ని నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విధంగా ఇప్పటికే నేతలంతా కూడా తరచు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాదు అత్యంత కీలకమైనది. ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా గ్రేటర్ పరిధిలో మెజార్టీ స్థానాన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి గ్రేటర్లో అధికారంలోకి రావడానికి, అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి ఎలాంటి వ్యూహాల్ని అనుసరించాలనేటువంటి దానిపైన రాత్రి లేట్ నైట్ వరకు కూడా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ నివాసంలో సీనియర్ నేతలంతా కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సహా ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శులు 3 హాజరయ్యారు. అదేవిధంగా రాష్ట్రంలోని ముఖ్యమైన నేతలంతా కూడా హాజరయ్యారు. రేపు కేసీఆర్ను ధీటుగా ఎదుర్కోవాలి అంటే ప్రధానంగా గ్రేటర్ పరిధిలోని 24 కాన్స్టిట్యున్సీలో ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఒక్కో నియోజకవర్గాల్ని ఎవరి ప్రాబల్యం ఉంటుంది, వారిని ఆకట్టుకోవడానికి ఎలాంటి పథకాల రూపకల్పన చేయాలి అనేటువంటి విషయంపైన సమగ్రంగా చర్చించడం జరిగింది. అవసరమైతే ఒక్కో నాయకునికి 2-3 నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గంలోనైతే ప్రాబల్యం ఉంటుందో వారు అక్కడికి వెళ్తే ఉపయోగం ఉంటుందో అలాంటి నేతలకందరికీ కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జ్ల బాధ్యతలు ఇవ్వాలి. అదేవిధంగా జిల్లాల్లో ముఖ్యమైన నేతలందరికీ కూడా ఆయా జిల్లాల్లో మెజార్టీ స్థానాలు గెలిపించుకునే విధంగా బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి ఈ విధమైనటువంటి పని పంపిణీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నది. ఇక అంతేకాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేపు పొత్తుల విషయం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా
సీట్ల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, సీట్లు ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి, ఎవరెవరిని బరిలో నిలపాలి అనేటువంటి విషయం కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. సో ఈ నేపథ్యంలో ఈరోజు అత్యవసరంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈరోజు హైకమాండ్ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ఇటు టీడీపీ కాంగ్రెస్ పొత్తు పైన పెద్ద ఎత్తున ఇప్పటికే ఊహాగానాలు వస్తున్నాయి. స్వయంగా ఒంటరిగా వెళ్లాలా, పొత్తులపై వెళ్లాలా, పొత్తులపై వెళ్తే తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లలో ప్రాబల్యం ఉంటుంది, ఎన్ని సీట్లు ఇస్తే ఉపయోగంగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఏ స్థానాల్లో తెలుగుదేశం వల్ల ఉపయోగపడుతుంది అనేటువంటి సమగ్రమైన నివేదికతోటి అతను వెళ్లడం జరిగింది. ఇప్పటికే ప్రాథమికంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాను కూడా రూపొందించుకొని తయారు చేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ వద్దకు తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు టీపీసీసీ కోశాధికారి కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరుల్ని ఏ విధంగా సమకూర్చుకోవాలి, అధికార పార్టీని ఏ విధంగా ఢీకొట్టాలి అనేటువంటి అంశంపైన హైకమాండ్ పెద్దలతో చర్చించడానికి టీపీసీసీ కోశాధికారి కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్ళి ఉన్నారు. మొత్తంగా నేతలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలి, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ముఖ్య నాయకులంతా కూడా బాధ్యత తీసుకొని మెజార్టీ స్థానాలను గెలిపించుకునేటువంటి బాధ్యత చేపట్టాలి. పార్టీ ఇప్పుడే ముఖ్యమంత్రుల అంశాలని పక్కనబెట్టి, ముఖ్యమంత్రులు తామే అనేటువంటి అనే విషయాన్ని పక్కన పెట్టి అధికారంలోకి అంటే అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి మెజార్టీ వచ్చిన తర్వాత హైకమాండ్ నిర్ణయిస్తుంది కాబట్టి అప్పటి వరకు నేతలంతా కూడా సమన్వయంతో పనిచేయాలి. ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి పైన ఈరోజు హైకమాండ్ పెద్దలతో ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ముందస్తు ఎప్పుడు వచ్చినా మాత్రము సిద్ధమైనటువంటి సంకేతాలను కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. పవన్ రైట్, థ్యాంక్ యూ నర్సింగ్.